హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. ఫ్రెండ్స్, ఎపిసోడ్ 2 నైట్ లోపల అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ స్టోరీ అనేది 1950 అమెరికన్ సీరియల్స్ లాగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో వాండా ఇంకా విజన్ పెళ్లి చేసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కొత్త ఇంటికి వస్తారు. ఇక్కడ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్. అయితే వాండా తన మ్యాజికల్ పవర్స్ యూజ్ చేసి ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాండాకి తెలుస్తుంది క్యాలెండర్లో 23rd మీద లవ్ షేప్ మార్క్ ఉంటుంది. వాండాకి అర్థం కాదు. అయితే అప్పుడే అక్కడికి విజన్ కూడా వచ్చి క్యాలెండర్ని చూస్తాడు. నిజంగానే అక్కడ మార్క్ ఉంటుంది. ఆ రోజు ఏం స్పెషల్ అని వాండాని విజన్ అడుగుతాడు. అప్పుడు వాండా అంటుంది, నాకేం తెలుసు, నీకన్నీ తెలుసు కదా. అప్పుడు విజన్ అంటాడు, నాకన్నీ తెలుసు, నాకన్నీ గుర్తుకొస్తాయి అని విజన్ అంటాడు. కానీ వాండా మర్చిపోతుంది ఆ రోజు ఏం స్పెషల్ అనేది. అప్పుడు వాండా అంటుంది, విజన్ నువ్వేం బరి కాకు, నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు మనం మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అని అంటుంది. అప్పుడు విజన్ ఆఫీస్కి వెళ్దామని బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడు వాండా అతన్ని ఆపుతుంది. అప్పుడు వాండా అతనికి గుర్తు చేస్తుంది, నువ్వు నీ హ్యూమన్ ఫామ్లోకి రావాలని. అప్పుడు అతను హ్యూమన్ ఫామ్లోకి వచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అప్పుడు వాండా సోఫాలో కూర్చొని ఆలోచిస్తుంది అసలు ఈరోజు ఏం స్పెషల్ అని. అప్పుడే ఎవరో తలుపు కొడతారు. అది ఎవరో కాదు, అగర్తా ఆర్గనేస్. తను ఒక నేబర్ లాగా తనకి పరిచయం అవుతుంది. అగర్తా తనతో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటుంది. తనతో మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. తను సింగిలా అని అడుగుతుంది. అప్పుడు వాండా అంటుంది, లేదు నేను పెళ్లి చేసుకున్నానని చెప్తుంది. అప్పుడు అగర్తా అడుగుతుంది వాండాని, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారని. అప్పుడు వాండా టాపిక్ చేంజ్ చేసి తనని అడుగుతుంది, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారని. ఇక్కడ మనకి తెలుస్తుంది అగర్తా వాళ్ళ భర్త పేరు ర్యాగ్. తను 2 జూన్ నాడు పెళ్లి చేసుకుందని చెప్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కమ్యూనికేషనల్ సర్వీసెస్ ని. ఈ కంపెనీలోనే విజన్ పనిచేస్తాడు. విజన్ ఇక్కడ చాలా త్వరగా పనిచేస్తాడు, ఎందుకంటే అతను కూడా ఒక కంప్యూటరే. విజన్ మొత్తం పనిని అయిపోగొట్టి పక్కన ఉన్న వ్యక్తిని అడుగుతాడు, అసలు మనం దేనికోసం పనిచేస్తున్నామని. ఇక్కడ విజన్ అతని పని మొత్తం కంప్లీట్ చేస్తాడు. కాకపోతే అతను చాలా కన్ఫ్యూజ్గా ఉంటాడు. అసలు అతను ఆఫీస్లో అసలు ఏం చేస్తున్నాడని అనుకుంటాడు. అప్పుడు అతని కోలీగ్ చెప్తాడు, మనం కంప్యూటర్ సర్వీస్ని చేస్తూ ఉంటామని. కానీ అప్పుడు అక్కడికి అతని బాస్ వస్తాడు. అతను విజన్తో చెప్తాడు, నీకు గుర్తుకుందా ఈరోజు ఏంటో అనేది. ఈరోజు మేము డిన్నర్ కోసం మీ ఇంటికి వస్తున్నాం. అప్పుడు విజన్కి అర్థమవుతుంది క్యాలెండర్లో ఆ రోజు ఎందుకని మార్క్ చేశాడో అని గుర్తుకొస్తుంది. అప్పుడు విజన్ అంటాడు, హా సార్, అంతా రెడీగా ఉంది. విజన్ ఇక్కడ చాలా భయపడుతూ ఉంటాడు. ఆ భయంతోనే అతను తన వైఫ్కి ఫోన్ చేస్తాడు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. విజన్ ఏమనుకుంటాడంటే ఈరోజు డిన్నర్ అని. కానీ వాండ ఏమనుకుంటుందంటే ఈరోజు యానివర్సరీ డే అనుకుంటుంది. అప్పుడు విజన్ అంటాడు, అంత రెడీగా ఉందా. అప్పుడు వాండ అంటుంది, అంత రెడీగా ఉంది, నువ్వేం భయపడకు, తొందరగా వచ్చి సెలబ్రేట్ చేసుకుందామని చెప్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. ఇప్పుడు సడన్గా ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్లో మనకి తెలుస్తుంది ఇది స్టార్క్ ఇండస్ట్రీస్ అని. అంటే ఈ పోస్టర్ స్టార్క్ ఇండస్ట్రీస్ది. ఇప్పుడు విజన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. విజన్తో పాటు వాళ్ళ బాస్, ఇంకా వాళ్ళ బాస్ యొక్క భార్య, వాళ్ళందరూ విజన్ ఒక ఇంటికి వస్తారు. కానీ మనం చూస్తున్నాం విజన్ ఒక ఇల్లు మొత్తం లైట్స్ ఆఫ్ అయి ఉంటుంది, ఎందుకంటే వాండా యానివర్సరీ గిఫ్ట్ చేద్దామని అనుకుంది, అందుకనే లైట్స్ ఆఫ్ చేసింది. ఇక్కడ వాండా అతనికి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటుంది. కానీ దాని తర్వాత తనకి సర్ప్రైజ్ అవుతుంది. ఇప్పుడు వాండాకి తెలుస్తుంది ఈరోజు డిన్నర్ అని. ఇక్కడ విజన్ తన భార్యకి చెప్తాడు, ఈరోజు బాస్ ఇంకా బాస్ వాళ్ళ భార్య డిన్నర్కి వస్తారని అన్నారు అని చెప్తాడు. ఇక్కడ వాండా చాలా కంగారు పడుతూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ అంతా ఫుడ్ లేదు. వెంటనే తన డ్రెస్ మ్యాజిక్తో మార్చేస్తుంది. అయితే వాండా తన మ్యాజిక్ యూజ్ చేసి డిన్నర్ చేద్దామని అనుకుంటుంది. మరోవైపు విజన్ ఏమో వాళ్ళిద్దరిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు మాట్లాడుతూ. అయితే మరోవైపు వాండా తన మ్యాజిక్తో వంటల్ని చేస్తూ ఉంటుంది. కాకపోతే తను మొత్తం గజ్జి బిజ్జి చేస్తూ ఉంటుంది. దాంతో తను పక్కనే ఉన్న నైబర్ని హెల్ప్ అడుగుతుంది, అదే అగర్తా ఆర్కనేస్. తను కొన్ని బ్రేక్ఫాస్ట్ కోసం తీసుకొస్తుంది. ఈ విధంగా వాళ్ళు కొంచెం డిన్నర్ అయితే చేస్తారు. మరోవైపు వాళ్ళ బాస్కి ఇంకా వాళ్ళ బాస్ వాళ్ళ భార్యకి ఇద్దరికి ఆకలి అవుతూ ఉంటుంది. కానీ లాస్ట్లో వాండా తన మ్యాజిక్ యూజ్ చేసి తను కొంచెం డిన్నర్ అయితే చేస్తుంది. అంటే మొత్తం ఆ డిన్నర్లో డిన్నర్ లేకుండా మొత్తం బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అయితే వాళ్ళందరూ కలిసి డిన్నర్ టేబుల్ మీద కూర్చుంటారు. అప్పుడు వాళ్ళ బాస్ యొక్క వైఫ్ అడుగుతుంది తనని, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఇంకా ఎందుకని మీకు పిల్లలు కాలేదు, వాండా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు, విజన్ నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు, అసలు మీ ఇద్దరు లవ్ స్టోరీ ఏంటి అని అడుగుతూ ఉంటుంది. కానీ వాండాకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సేమ్ విజన్ కూడా అతనికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ వాళ్ళని వాళ్ళని చూసుకుంటూ ఉంటారు.
అప్పుడే వాళ్ళ బాస్ యొక్క గొంతులో ఏదో ఇరుకుతుంది. దాంతో అతను వెంటనే కింద పడిపోతాడు. అప్పుడు వాళ్ళ బాస్ అతన్ని కాపాడమని అడుగుతాడు. వెంటనే విజన్ ఏం చేయాలో తెలియక అతని పవర్స్ని యూజ్ చేస్తాడు. విజన్ తన పవర్స్ని యూజ్ చేసి ఆ గొంతులో ఇరికింది బయటికి తీస్తాడు. దీని తర్వాత ఆ క్వశ్చన్స్ అన్నిటిని అందరూ మర్చిపోతారు. అప్పుడు వాళ్ళ బాస్ చాలా ఇంప్రెస్ అయ్యి అతనికి ప్రమోషన్ ఇస్తాడు, ఎందుకంటే విజన్ అతన్ని కాపాడాడని. అందుకనే అతనికి ప్రమోషన్ ఇస్తాడు. దీని తర్వాత గెస్ట్ వెళ్ళిపోతారు. ఎప్పుడైతే వాళ్ళు గెస్ట్ వెళ్ళిపోతారో వాళ్ళకి ఒక గండం గడిచినట్టే అవుతుంది. దీని తర్వాత విజన్ తన నార్మల్ ఫామ్ లోకి వచ్చేస్తాడు. అప్పుడు వాండ అతనికి చెప్తుంది, మనం వేరే కపుల్స్ లాగా లేము, మనం అన్యూజువల్ కపుల్స్ లాగా ఉన్నాము. అయితే వాళ్ళిద్దరు అప్పుడే డిసైడ్ అవుతారు ఆ రోజే వాళ్ళు పెళ్లి చేసుకుందామని. దాని తర్వాత వాళ్ళిద్దరు వాళ్ళ యొక్క మ్యాజిక్ యూజ్ చేసి సొంతంగా రింగ్ని క్రియేట్ చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళిద్దరు ఒకరినొకరిని చూసుకొని ఐడు ఐడు అని అంటారు, అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. దీని తర్వాత హ్యాపీ ఎండింగ్తో ఎండ్ అయిపోతుంది. అయితే ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడనే ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. దీని తర్వాత మనకి తెలుస్తుంది ఈ సీరియల్ మొత్తం ఒక టీవీలో నడుస్తుంది. ఈ వాండా విజన్ అనే సీరియల్ని ఎవరో బయట నుంచి కంట్రోల్ చేస్తున్నారు ఒక మిషన్తో, అంటే ఒక డివైస్. మీరు చూడవచ్చు స్క్రీన్లో ఆ డివైస్ని మనం విజన్ ఒక చేతిలో కూడా చూసాము ఫ్రెండ్స్. ఈ స్టోరీ అనేది ఈ విధంగా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయింది, సో నేను ఎపిసోడ్ 2ని రేపు రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.